నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో చింతకాయ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని నెయ్యితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయలు మనకి చలికాలంలో దొరుకుతాయి కదా, చాలామంది చలికాలంలో చింతకాయలు తింటే జలుబు చేస్తుందని తినరు. కానీ మనం ఇందులో నువ్వులు కూడా యాడ్ చేస్తాము, సో చింతకాయలు నువ్వులు రెండూ బ్యాలెన్స్ అవుతాయి, ఎందుకంటే నువ్వులు వేడి. సరే, మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 15 చింతకాయలు, 3 స్పూన్స్ నువ్వులు. నువ్వులను వేయించి పక్కన పెట్టుకోండి. 4 స్పూన్స్ శనగపప్పు, 15-20 పచ్చిమిర్చి. పచ్చిమిర్చిని మీ కారంకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1 స్మాల్ సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఇంగువ, చిటికెడు పసుపు, 1 ఎండుమిర్చి, సాల్ట్ తగినంత, కరివేపాకు అండ్ కుకింగ్ ఆయిల్. ఇప్పుడు చింతకాయ నువ్వుల పచ్చడి తయారీ విధానం చూద్దాం. బౌల్లో 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో చింతకాయలు వేసి మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, చింతకాయలు ఉడికినవి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ అంతా వంపేసి వాటర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతకాయలను గుత్తికర్రతో ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా రుద్దుకోండి. చూడండి, చింతకాయలు మెత్తగా అయినవి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతకాయ రసం అలాగే చింతకాయ గుజ్జు సపరేట్ అయ్యేలా బాగా పిసకాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా గుజ్జును తీసుకొని రసం పిండి చింతకాయ రసంని పక్కన పెట్టుకోండి. తర్వాత స్ట్రైనర్ తీసుకొని చింతకాయ తొక్కు లేకుండా వడపోసుకొని చింతకాయ రసంని పక్కన పెట్టుకోండి. చూడండి, చింతకాయ రసం రెడీ అయింది. ఇప్పుడు కడాయిలో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. చింతకాయ రసం పులుపుంటుంది కదా, సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుంది. అంతేకాకుండా ఈ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇన్ కేస్ మనం ముందే ఆయిల్ వేసి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి చిట్లుతాయి. అదే కడాయిలో 4 స్పూన్ శనగపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, శనగపప్పు ఫ్రై అయినవి, చల్లారు పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న శనగపప్పు, వేయించుకున్న నువ్వులు, వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి మిక్సీ పట్టించుకోండి. ఒకసారి మిక్సీ పట్టించిన తర్వాత పక్కన పెట్టుకున్న చింతకాయ రసం వేసి మళ్ళీ మిక్సీ పట్టించుకోండి. చూడండి, పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం.
పచ్చిమిర్చి శనగపప్పు వేయించుకున్న కడాయిలో మరో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసి కలుపుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయినవి. ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న పచ్చడి వేసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి కడాయిలో వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ చింతకాయ నువ్వుల పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.